హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము సిలిండర్ స్థూపం యొక్క వైశాల్యము ఏరియా ఘనపరిమాణం వాల్యూమ్ గురించి నేర్చుకుందాము జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి చివరి ఒక ఆన్లైన్ టెస్ట్ పెడుతున్న బాగా వ్రాయండి స్థూపం సిలిండర్ యొక్క సూత్రాలు ఫార్ములా చూస్తే ప్రక్క తల వైశాల్యము లాటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా టూ పై ఆర్హెచ్ సంపూర్ణతల వైశాల్యము టోటల్ సర్ఫేస్ ఏరియా టూ పైఆర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ ఘనపరమాణం వాల్యూమ్ ఫార్ములా పైఆర్ స్క్వేర్ హెచ్ ఈ సూత్రాలను మీరు తమాషా కోడ్స్తో సులభంగా నేర్చుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంది ఆ వీడియో ఖచ్చితంగా చూడండి మీరు చాలా బాగా గుర్తుంచుకుంటారు ఎప్పుడు జీవితంలో కూడా మర్చిపోయిన తమాషా కోడ్స్ చెప్పాను ఖచ్చితంగా చూడండి ఈ సూత్రం మీద కొన్ని లెక్కలు చూద్దాము టెట్కామ్ టీఆర్టీ రెండు వేల పద్దెనిమిది నుంచి ఒక ప్రశ్న చూద్దాము ఒక క్రమవర్తాకాల స్థూపం యొక్క సిలిండర్ యొక్క భూవ్యాసార్థము రేడియస్ ఏడు సెంటీమీటర్లు ఎత్తు హైటు పద్నాలుగు సెంటీమీటర్లు అయితే దాని యొక్క ప్రక్కతల వైశాల్యము లేటల్ ఏరియా ఇక్కడ అడిగాడు ప్రక్కతల వైశాల్యానికి లేటల్ సర్ఫేసియరీ ఫార్ములా టూ పై ఆర్హెచ్ ఇక్కడ రెండు అలాగే రాయండి ఇంటూ పెట్టి పై అంటే ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆర్ అంటే రేడియస్ వ్యాసార్థం అంత ఏడు ఇచ్చాడు లెక్కలలాగా రాయండి ఇంటూ ఆ హెచ్ అంటే హైటు ఎత్తి అంత పద్నాలుగు సెంటీమీటర్ పద్నాలుగు లాగా రాయండి ఇప్పుడు జాగ్రత్తగా క్యాన్ చేయండి కింద ఏడుకి పై ఏడుకి క్యాన్ చేస్తే గేమింగ్ అవి రెండు ఇరవై రెండు పద్నాలుగు మీ జాగ్రత్తగా వీటిని గుణిస్తే మెల్ప్ క్యాన్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంటే ఆరు వందల పదహారు సెంటీమీటర్ స్క్వేర్ టెట్కామ్ టీఆర్టీ రెండు వేల పద్దెనిమిది వచ్చి ఇంకో ప్రశ్న చూద్దాము ఒక స్థూపం సిలిండర్ యొక్క పరిధి సర్కంఫరెన్స్ ఎనభై ఎనిమిది మీటర్లు ఎత్తు హైటు అరవై మీటర్లు అయితే ప్రకతల వైశాల్యం లేటర్ సర్ఫేస్ ఏరియా అడిగాడు స్థూపం యొక్క ప్రకతల వైశాల్యము సిలిండర్ యొక్క లేటర్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా అయింది టూ పై ఆర్హెచ్ అంటే ఇక్కడ లెక్క మనకు వ్యాసార్థం ఇవ్వలేదు ఇక్కడ ఏమి ఇచ్చాడు వృత్త పరిధి ఇచ్చాడు స్తోపం పరిధి ఇచ్చాడు పరిధి అంటే స్థూపానికి పరిధి అంటే ఇక్కడ మనకు అది ఏ షేప్లో ఉంటుంది వృత్తం షేప్లో ఉంటుంది కింద భాగం అనమాట అంటే సర్కిల్ షేప్లో ఉంటుంది వృత్త పరిధి ఫామ్లో టూ పై ఆర్ కదా టూ పై ఆర్ అంటే ఈ సూత్రంలో టూ పైఆర్ హెచ్లో టూ పైఆర్ ఉంది కదా ఆ టూ పైఆర్ తీసేసి దాని బదులుగా మనం ఎనభై ఎనిమిది రాసుకోవాలి ఇంటూ హెచ్ అంటే ఎత్తు లెక్కలో అరవై ఇచ్చాడు అలవై అరవై రాయండి అప్పుడు ఎనభై ఎనిమిది ఇంటూ అరవై జాతిని మల్పిక్ చేయండిని మనకు ఆన్సర్ ఐదు వేల రెండు వందల ఎనభై సెంటీమీటర్ స్క్వేర్ తర్వాత టెట్ కంప్ టీఆర్ రెండు వేల పద్దెనిమిది ఇంకో ప్రస్తుతము ఒక స్థూపం యొక్క ప్రఖతల వశాలము సిలిండర్ యొక్క లేటర్ సర్ఫేస్ ఏరియా నాలుగు వేల నాలుగు వందల సెంటీమీటర్ స్క్వేర్ భూపరిధి సర్కంఫరెన్స్ నూట పది సెంటీమీటర్ అయితే స్థూపం ఎత్తు హైట్ ఇక్కడ కనుక్కోమని చెప్పాడు లెక్కలేమిచ్చాడంటే ప్రకతల వైశాల్యము లేటర్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు కాబట్టి దాని సూత్రం ఏంది టూ పై ఆర్హెచ్ హెచ్ ఇజుక్వల్ టు నాలుగు వేల నాలుగు వందలు ఇచ్చేసాడు ఇక్కడ వీళ్ళెక్కడ మళ్ళీ పరిధి అన్నాడు సర్కి ఫ్రెండ్స్ ఇచ్చాడు కాబట్టి ఈ టూ పై ఆర్ తీసేసి నూట పది రాయండి ఇంటూ హెచ్ పెట్టండి ఇజుక్వల్ నాలుగు వేల నాలుగు వందలు రాయండి మనం హెచ్ఆర్ కనుక్కోవాలి కాబట్టి ఈ హెచ్ యువతలు ఎలాగ పెట్టి ఈ నూట పదిహేను యువతల నుంచి అవతల ధర అండి ఇంటూ అవతల పోతే ఏమవుతుంది బై అవుతుంది అప్పుడు నాలుగు వేల నాలుగు వందల బై నూట పదిహేను కింద కింద సున్నాకి పై సున్నాకి చివరి సున్నాలకి క్యాన్ చేయండి ఇంకా అప్పుడు నాలుగు వందల నలభై పదకొండు వంద జాతి క్యాన్ చేయండి పదకొండు ఒకటి పదకొండు పదకొండు వందల నలభై నాలుగు పక్కన సున్నా బ్యాట నలభై వచ్చింది హెచ్హెచ్ ఇక్కడ నలభై సెంటీమీటర్లు తర్వాత టెట్కామ్ టీఆర్టీ రెండు వేల పద్దెనిమిది ఒక ప్రస్తుతం ఒక స్థూపం యొక్క సిలిండర్ యొక్క రకత్తల వసో ల్యాటర్ సర్ఫేస్ ఏరియా ఒక వెయ్యి ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై ఎనిమిది సెంటీమీటర్ స్క్వేర్ ఎత్తు హైటు ఇరవై ఒక సెంటీమీటర్ అయితే వేసార్థము రేడియోస్ ఇది ఇక్కడ అడిగాడు ఇక్కడ లెక్కలు ఏమిచ్చాడు అంటే ప్రకృతల వైశాలను ఇచ్చేసాడు కాబట్టి ప్రకృతల వైశాలను లేట సరిపేసారు ఫోన్ ఏంటంటే టూ పై ఆరు హెచ్ ఇజ్జుకల్ టూ పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఇక్కడ రెండో లాగరా అండి పై అంటే ఏంది ఇరవై రెండు బై ఏడు ఆరు మాకు కనుక్కోవాలి కాబట్టి ఆరో లాగరాశాయండి హెచ్ అంటే ఎత్తు లెక్కలు ఇచ్చేసాడు ఇరవై ఒకటి ఇచ్చాడు ఇజ్జుకల్ టు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది మనం ఆరు వేలు కనుక్కోవాలి ఆరు టు ముందు ఇవతలాగా పెట్టి ఆ కూడా అవతల పద్దెనిమిది నాలుగు ఎనిమిది అలాగే రాసి యువతల వన్వన్నీ నంబర్స్ అన్ని అవతల పంపించాలి ఈ రెండు అవతల పోతే ఏమంది ఒకటి రెండో అవుతుంది ఇరవై రెండు బై ఏడు అవతల పోతే ఏమంటే రిసెప్ట్ రోజు అవుతుంది ఈ భిన్నము ఇంటూ ఉన్నప్పుడు అవతల పోతే తిరగబడుతుంది ఏడు బై ఇరవై రెండు అవుతుంది ఇంటూ ఇరవై ఒకటి అవతల పోతే ఒకటి బై ఇరవై ఒకటి అవుతుంది ఇప్పుడు జాగ్రత్తగా మనం వీటిని క్యాన్సిల్ చేయాలి ఫస్ట్ పైన ఏడుకి కింద ఇరవై ఒకటికి క్యాన్సిల్ చేయండి ఏడు ఒకటి ఏడు ఏడు మూడ ఇరవై ఒకటి క్యాన్స్ పోతుంది తర్వాత కింద మూడుకి పైన పద్దెనిమిది నలభై ఎనిమిది క్యాన్ చేయండి మూడు ఒక మూడు పైన మూడు వేల పద్దెనిమిది మూడొక్కల మూడు మూడు వేల పద్దెనిమిది క్యాన్షిపోయింది ఆ తర్వాత జాగ్రత్త మనం రెండుతో క్యాన్స్ చేయండి తర్వాత రెండుతో కాకుండా పదకొండు చేయండి కింద ఇరవై రెండుకి పైన ఆరు వందల పదహారు క్యాచ్ చేయండి పదకొండు వందల ఇరవై రెండు కింద పైన వచ్చేసి పదకొండు వందల యాభై ఐదు పదకొండు వందల అరవై ఆరు పోతుంది ఆ తర్వాత మనం జాగ్రత్తగా కింద పైన రెండు ఏకంతో క్యాన్ చేయండి చేస్తే అవదంగా మనకు కి పైన వచ్చేసి పద్నాలుగు మిగులుతుంది అప్పుడు ఆరిజుకోల్ రేడియస్ వ్యాసార్థం అంత ఇక్కడ పద్నాలుగు సెంటీమీటర్లు తర్వాత టెట్కామ్ టీఆర్టీ రెండు వేల పద్దెనిమిది ఇంకో ప్రశ్నిద్దో ఒక క్రమ వృత్తాకార స్తోపం యొక్క సిలిండర్ యొక్క భూ వ్యాసార్థము రేడియస్ పద్నాలుగు సెంటీమీటర్లు సంపూర్తల వ్యాసార్థము టోటల్ సర్ఫేస్ ఏరియా మూడు వేల ఎనభై సెంటీమీటర్ స్కేర్ అయితే ఎత్తు హైట్ ఎంత ఇక్కడ అడిగాడు లెక్కలు ఇచ్చాడు అంటే సంపూర్ణ తల ఇచ్చాడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు కాబట్టి మనకు ఫార్ములా రాసుకోవాలి దానికి ఫార్ములా టూ పైఆర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ ఇజుకడు మూడు వేల ఎనభై ఈ రెండే లాగరాయండి పై అంటే ఇరవై రెండు బై ఏడు ఆర్ అంటే రేడియస్ లెక్కలు మనకు వేసార్థం ఇచ్చేసాడు పద్నాలుగు రాయండి ఇంటూ ఆర్ అంటే మళ్ళీ పద్నాలుగు రాయండి ప్లస్ హెచ్ కనుక్కోవాలి ఇప్పుడు కాబట్టి తెలియదు కాబట్టి హెచ్ లాగరాయండి ఇజుకటి మూడు వేల ఎనభై వచ్చింది ఇప్పుడు జాగ్రత్తగా మనం ఇక్కడ క్యాన్ చేస్తే ఈ కింద ఏడుకి పద్నాలుగు పద్నాలుగుకి అనిచేసి ఏడొక్క ఏడు ఏడులా పద్నాలుగు వచ్చింది ఆ తర్వాత ఈ పద్నాలుగు ప్లస్ వచ్చి బ్రాగెట్లో ఉండేది అలాగే రాయండి ఆ బ్రాగెట్ పద్నాలుగు అయిపో అలాగే ఉంచి యువతల ఉన్న ఈ రెండు ఇరవై రెండు రెండు ఏడు ఇంటి కాబట్టి అవతల పోతే బయ్యి అవుతాయి ఎన్ని అవతల పంపించండి అప్పుడు మూడు వేల ఎనభై బై కింద వచ్చేసి రెండో ఇంటి ఇరవై రెండో ఇంటి రెండు దీన్ని జాగ్రత్తగా మనం క్యాన్సిల్ చేస్తే మీరు లాస్ట్కి మనకి పైన ముప్పై ఐదు మిగులుతుంది ఆ తర్వాత పద్నాలుగు ప్లస్ హెచ్ ఇజ్ గోల్డ్ ముప్పై ఐదు వచ్చింది మనం హెచ్ వ్యాల్యూగా అనుకోవాలి కాబట్టి ఈ ప్లస్ పద్నాలుగు కూడా అవతల పంపించింది ప్లస్ అవతల పోతే మైనస్ అవుతుంది ముప్పై ఐదు నుంచి పద్నాలుగు తీస్తే ఇరవై ఒకటి అంటే హెచ్ ఇరవై ఒకటి ఎత్తు ఇరవై ఒకటి అవుతుంది తర్వాత టెట్కామ్ టీఆర్టీ రెండు వేల పద్దెనిమిది ఒక ప్రస్తుతము ఒక స్తూపం యొక్క భూ పరిధి నలభై నాలుగు సెంటీమీటర్లు సర్కాంఫరెన్స్ నలభై నాలుగు సెంటీమీటర్లు అయితే ఎత్తు హైట్ పదిహేను సెంటీమీటర్లు అయితే దాని ఘనపరమానము ఇక్కడ వాల్యూము కనుక్కోమని చెప్పాడు లెక్కలు మనకు ఏం ఇచ్చాడు పరిధి ఇచ్చాడు అంటే సరుకోమ్ ఫ్రెండ్స్ ఫార్మ్ ఏంది టూ పై ఆర్ ఇజుకోల్ టు నలభై నాలుగు ఇచ్చాడు ఇక్కడ రెండు అలాగే రాయండి పై అంటే ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆరు అలాగే రాయండి ఇజ్జుకోడు నలభై నాలుగు రాయండి ఆరు వేలు కనుక్కోవాలి కాబట్టి ఆరు యువతలు ఎలాగో ఉంచి ఇజ్జుకోడ అవతల నలభై నాలుగు ఉంచి యువతలో ఉంచి ఈ నెంబర్స్ అన్ని అవతలు తరమండి ఈ రెండు అవతలు పోతే ఒకటి పోయి రెండు అవుతుంది ఇరవై రెండు వై ఏడు అవతలిపోతే ఏడు బై రెండు అవుతుంది ఇప్పుడు జాగ్రత్త దీనికి క్యాన్సిల్ చేయండి కింద రెండుకి నలభై నాలుగు చేస్తే రెండు ఒకటి రెండు రెండు ఇరవై రెండుల నలభై నాలుగు మళ్ళీ ఇరవై రెండుకి ఇరవై రెండుకి క్యాన్సిల్ పోతే ఇంకా ఏడు మిగిలింది ఆరు ఎందు వచ్చింది ఇక్కడ ఏడు వచ్చింది అయితే లెక్కలు ఏమనుక్కన్నాడు ఘనపరిమాణము వాల్యూమ్ కనుక్కోమన్నాడు కాబట్టి ఫామ్లో ఏంది పై ఆర్ స్క్వేర్ హేచ్ పై పై అంటే ఇరవై రెండు బై ఏడు రాయండి ఇంటూ ఆర్ అంటే రేడియస్ రేడియేషన్ ఎంత వచ్చింది మనకు ఏడు వచ్చింది ఇక్కడ ఆ స్క్వేర్ కాఫ్ రెండు సార్లు రాయండి ఏడు ఇంటూ ఏడు రాయండి ఇంటూ హెచ్ మనకు లెక్కలో పదిహేను హెచ్ పదిహేనున్నర లాగా రండి ఈ కింద ఏడుకి పై ఏడుకి క్యాన్సిల్ కొడితే ఇంకా ఇరవై రెండు ఇంటూ ఏడు ఇంటూ పదిహేను మేలు ఉంది జాగ్రత్తగా పక్కన వేసుకుని గురించి అండి మల్టిఫికేషన్ చేయండి చేస్తే రెండు వేల మూడు వందల పది సెంటీమీటర్ క్యూడ్ అవుతుంది తొలతో టెట్కామ్ టీఆర్టీ రెండు వేల పద్దెనిమిది ఒక ప్రస్తుతము ఒక స్థూపాకార వస్తువు ప్రకతల వైశాల్యము లేటర్ సర్ఫేస్ ఏరియా ఒక వెయ్యి ఏడు వందల అరవై సెంటీమీటర్స్ కానపరమాణము వాల్యూమ్ ఒక వెయ్యి పన్నెండు వేల మూడు వందల ఇరవై సెంటీమీటర్కి ఇప్పుడైతే ఎత్తు హైట్ ఇక్కడ కనుక్కోమని చెప్పాడు వీళ్ళు ఎక్కడ అంటే ప్రకృతల వైశాల ఇచ్చాడు లేటర్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు వాల్యూమ్ ఘనపరమాణం ఇచ్చాడు అప్పుడు మనం హెచ్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఘనపరమాణము బై ప్రకతల వైశాల్యం చేస్తే సరిపోతుంది అంటే వాల్యూమ్ బై లేటర్ సర్ఫేసి రాసుకోవాలి ఘనపరమాణ సూత్రం ఏంది పైఆర్ స్క్వేర్ హెచ్ బై ప్రకతల వైశాల్యము లేటర్ సర్ఫేసియర్ ఫార్ములా ఏంది టూ పై ఆరు హెచ్ రా ఈ కింద పైకి పైన పైకి క్యాన్సిల్ పోయింది కింద హెచ్కి హెచ్కి క్యాన్సిల్ పోయింది అప్పుడు ఆరులో కింద ఒక ఆరు పైన ఒక ఆరు పోతే పైన ఒక ఆరు మిగిలింది అంటే ఆరు బై టూ మనకు మిగిలింది ఇక్కడ ఆరు బై టూ మిగిలింది కూడా అవతల చూస్తే ఈ కింద ఉన్న ఈ పదిహేడు వందల అరవై మీరు జాగ్రత్తగా ఏడుతో గుణించండి ఏడుతో గుణిస్తే కింద అని ఆ పై నెంబర్ వస్తుంది పన్నెండు వేల మూడు వందల ఇరవై వస్తుంది కాబట్టి ఈ పదిహేడు వందల అరవై కొట్టేసి ఒకటి రాయండి ఆ పై నంబర్ కొట్టేసి పైన ఏడు రాయండి అప్పుడు మనకు ఏడు వస్తుంది ఇప్పుడు ఆరు బై టూ ఇజుకల్ టూ ఏడు వచ్చింది ఈ రెండు ఏం చేస్తుంది అవతల బాగా ఇస్తుంది అవతల పోతే గుణిస్తుంది మల్పికే చేస్తుంది అప్పుడు ఏడు ఇంటి రెండు అవుతుంది ఏడు రోడ్లంతా పద్నాలుగు సెంటీమీటర్లు ఆన్సర్ తర్వాత టెట్కామ్ టీఆర్టీ రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రస్తుతము ఒక స్థూపం వ్యాసార్థము ఎత్తులు రేడియస్ హైట్ రెండు మూడు ఈస్ట్ రెండు నిష్పత్తిలో ఉంటే ఉన్నాయి దాని యొక్క ఎత్తు పద్నాలుగు సెంటీమీటర్లు హైట్ పద్నాలుగు సెంటీమీటర్ అయితే దాని ఘనపరమాణం వాల్యూమ్ ఇక్కడ కనుక్కో ఉన్నాడు మనకి వ్యాసార్థము ఎత్తులు డైరెక్ట్గా ఇవ్వకుండా నిష్పత్తి రేష ఇచ్చాడు మూడు ఇష్యూస్ రెండు ఇచ్చాడు అంటే మనకి వ్యాసార్థం వచ్చేసి రేడియస్ మూడు ఎక్స్ అవుతుంది అంటే ఆర్ ఇంజు గలూ మూడే యాక్స్ అనుకోండి తర్వాత ఎత్తు రెండు రెండు భాగాలు కాదు రెండు ఎక్స్ అనుకోండి హెచ్ హెజ్ గల రెండు ఎక్స్ అనుకోండి అయితే అక్కడ మనకి ఎత్తు ఇచ్చేసాడు ఇక్కడ పద్నాలుగు సెంటీమీటర్లు అంటే రెండు ఎక్స్ ఇజ్ కలూ పద్నాలుగు సమానం అవుతుంది రెండు ఎక్స్ ఇజ్ కూడా పద్నాలుగు రాసుకోండి అప్పుడు ఎక్స్ వేరే కనుక్కోవాలంటే రెండు అవతర పంపించండి యువత ఇంటి అవతరం అయితే భయ అవుతుంది అంటే పద్నాలుగు బై రెండు అయింది గ్యా జాతీయ క్యాన్ చేయండి రెండు ఒకటి రెండు రెండేళ్ళ పద్నాలుగు అప్పుడు ఎక్స్ ఎంత వచ్చింది ఇక్కడ ఏడు వచ్చింది అప్పుడు మనం ఇంకా మనకు రేడియోస్ కనుక్కోండి ఆరేంజ్ కూడా మూడు ఎక్స్ కదా అప్పుడు మూడు ఇంటు ఎక్స్ అంటే ఎంత వచ్చింది ఏడు వచ్చింది కాబట్టి మూడేళ్ళ ఇరవై ఒకటి ఆరు ఇరవై ఒకటి వచ్చింది లెక్కలే కనుక్కోమన్నాడు గణపరమానం వాల్యూమ్ కనుక్కోమనడు ఫామ్లో ఏంది పై ఆర్ స్క్వేర్ హెచ్ పై అంటే ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆర్ అంటే రేడియస్ రెండుసార్లు రాసుకోండి ఇరవై ఒకటి అంటే ఇరవై ఒకటి రాయండి ఇంటూ హెచ్ అంటే మనకు పద్నాలుగు వచ్చింది లెక్కల పద్నాలుగు రాయండి ఇప్పుడు జాతర క్యాన్ చేయడం కింద ఏడుకి పైన పద్నాలుగు క్యాన్ చేస్తే ఏడొక్కల ఏడు ఏడు వల్ల పద్నాలుగు వచ్చింది ఇంకా మనకి పైన ఆ మిగిలినని మల్పికేషేడి గురిస్తే మనకు ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వేల నాలుగు వందల నాలుగు సెంటీమీటర్ ఇప్పుడు అవుతుంది తర్వాత టెట్కామ్ టీఆర్టీ రెండు వేల పద్దెనిమిదిలో ఇంకో ప్రసాదం ఒక స్తూపం యొక్క గణపరమానము వాల్యూమ్ మూడు వందల ఎనభై ఎనిమిది చదరపు సెంటీమీటర్లు ఎత్తు హైట్ ఎనిమిది సెంటీమీటర్లు అయితే దానికి ప్రక్కల వసాలేమో లెట్లు సరిపేసి ఇక్కడ కనుక్కోమని చెప్పాడు లెక్కలు ఏమి ఇచ్చాడు వాల్యూమ్ ఇచ్చాడు మూడు వందల ఎనిమిది సూత్రం ఏంది పైఆర్ స్క్వేర్ హెహెచ్ జీ కూడా మూడు వందల ఎనిమిది రాయండి పై అంటే ఇరవై రెండు పై ఏడు రాయండి ఆర్ తెలియదు కాబట్టి ఆరు స్కర ఇలాగే రాయండి ఇంటూ హెచ్ లెక్కలు ఇచ్చేసాడు హెచ్ అంతా ఎత్తు ఎనిమిది ఇచ్చాడు ఎజకల్ టు మూడు వందల ఎనిమిది రాయండి ఇప్పుడు మనం ఇక్కడ ఆరు వేలు కనుక్కోవాలి కాబట్టి ఆరు స్కరి ఇలాగే రాసుకొని యువతలో ఉన్న నంబర్స్ అన్నీ అవతల పంపించండి అవతల ఉన్న మూడోది ఎనిమిది లాగా రాయండి ఇరవై ఏడు అవతలిపోతే ఏడు బై ఇరవై రెండు అయింది ఎనిమిది అవతలిపోతే ఒకటి బై ఎనిమిది అయింది ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని క్యాన్సిల్ చేస్తే మనం ఇక్కడ నలభై తొమ్మిది బై నాలుగు వస్తుంది అప్పుడు ఆర్ స్క్వేర్ జీకల్ నాలుగు నలభై తొమ్మిది పై నాలుగు వచ్చింది స్క్వేర్ తీసే అవతల వస్తుంది రూట్ వస్తుంది రూట్ నలభై తొమ్మిది బై నాలుగు వచ్చింది నలభై తొమ్మిది రూటేంత ఏడేడు నలభై తొమ్మిది కాబట్టి ఏడు వచ్చింది నాలుగు రూట్ ఎంత రెండో నాలుగు కాబట్టి రెండు వచ్చింది అంటే ఏడు బై రెండు వచ్చింది ఏడు బై రెండు అంటే ఏడో సగం ఏడు రెండు భాగాలు చేస్తే మూడు పాయింట్ ఐదు వచ్చింది ఆరు ఎంత వచ్చింది ఇక్కడ మూడు పాయింట్ ఐదు వచ్చింది రెక్కలే కనుక మనడు ప్రకతల వైశాల్యము లేటర్ సర్ఫేస్ సేరీ ఫామ్ అయింది టూ పై ఆరు హెచ్ రెండు అలాగే రాయండి పై అంటే రెండు బై ఏడు రాయండి ఇంటూ ఆరు అంటే మనకు లెక్కలు మనకి మూడు పాయింట్ ఐదు ఇచ్చాడు అసలుకి ఇందాక మనం అక్కడే ఏడు బై రెండు మూడు పాయింట్ ఐదు కూడా ఆయన అవసరం లేదు ఆ ఏడు బై రెండు అలాగే రాసుకోండి ఇంకా బాగుంటుంది అలాగే రాసుకోండి ఇంటూ హెచ్ అంటే ఎనిమిది రాయండి ఇక్కడ జాగ్రత్త క్యాన్ చేస్తే కింద ఏడుకి పై ఏడుకి కింద రెండుకి పై రెండు క్యాన్స్ పోతే మనకు ఇరవై రెండు ఎనిమిది మిగిలింది ఇప్పుడు ఇరవై రెండు ఎనిమిదితో గుణిస్తే మనకు నూట డెబ్భై ఆరు ఆన్సర్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారా ఈ సిలిండర్ స్థూపం మీద ఈ సూత్రాల మీద మనకు ఓన్లీ టెట్కామ్ టీఆర్ రెండు వేల పద్దెనిమిదిలోనే లెక్కలు చాలా వచ్చాయి అందువల్ల ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సిలిండర్ స్థూపం అందువల్ల ఈ సూత్రాలు మీరు మళ్ళీ చెప్పారు మళ్ళీ చెప్తున్నాను ఈ సూత్రాలు మీరు ఎప్పుడు జీవితంలో మర్చిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్లో ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి మీరు సూత్రాలు ఎప్పుడు మర్చిపోరు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరో త్రీ డి పటం గురించి నేర్చుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి ఇటువంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట దాకండి దాకాండ వీడియో పెట్టడం కనిపిస్తుంది మీ వీడియో బాగా నేర్చుకున్న తర్వాత నేను డిస్కషన్ పెట్టే ఆల్ ఇంట్ టెస్ట్ రాయండి ఒకేసారి మంచి మార్కులు సాధించండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మీ ఛాస్త్రీ ఇచ్చాగలం శ్రీనివాసులు